మీ గ్రామం ఏంటి, మీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందరికీ నమస్కారం అండి. త్రీఫై న్యూస్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. ప్రేక్షకులు అందరికీ, మాది ఎంచంపల్లి గ్రామం, సిద్దిపేట జిల్లా నుండి వచ్చాను నేను. ఈ కళ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు? ఈ కళని గత నేను 15 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. మా తాత వాళ్ళు చేయలేరు కానీ మహాభారతం అప్పుడు వాళ్ళు నాటకాలు ఆడేవారు. తర్వాత కాలంలో మా ఇంటి పక్క ఒక అమ్మ ద్వారా నేర్చుకున్నాను. అలాగే మా విశ్వకర్మ ద్వారా, విశ్వకర్మ డాక్టర్ విశ్వకర్మ సార్ ద్వారా నేను ఈ ఘటనని నేర్చుకున్నా. అలాగనే మన ఉస్తాద్ ఉగ్గురవన్న ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు? 15 ఏళ్ళ నుండి ఇది కంటిన్యూ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా, నేను 4th క్లాస్ నుండి చేస్తున్నా. కానీ అప్పుడు మనకు అంత అది కాదు కాబట్టి నేను 10th క్లాస్ అయిపోగానే ఈ కళని ఎంచుకొని చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఎక్కడెక్కడ చేసారు ప్రోగ్రామ్స్? నేను ఇప్పటికీ చాలా ప్రదర్శనలు ఇచ్చా, దాదాపు 100,000 పైన కావచ్చు. నాకంత లెక్క తెలియదు. నేను ప్రతి రాష్ట్రంలో చేశాను, మణిపూర్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, చాలా రాష్ట్రాలు చేసిన. అలాగే బయట దేశమైన మలేషియాలో కూడా చేసాం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మాధవ కృష్ణ సార్ ద్వారా బయట దేశమైన మలేషియాకి వెళ్ళి చేశామండి. ఈ కళనే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ కళని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, నాకు ఇదేంటంటే మరుగున పడ్డ కళారూపం అన్నట్టు. ఇది అమ్మవారి ఘటం అనేది, నేను చేసేది అమ్మవారి ఘటము, మరుగున పడ్డ కళ. ఇది ఏంటంటే అమ్మవారిని కొలవడం, ఇళ్ళమతల్ని కొలవడం జరుగుతుంది అండి. దాదాపు ఇది మనం సిటీలోనే చూస్తున్నాము, దాదాపు ఎక్కువ చూడరు. కానీ చాలామంది పురాతన కాలం నుంచి చేస్తూ వస్తున్నారు. అలాగే ఎందుకు మరుగున పడేది, ఎందుకు అది కావాలని చెప్పేసి నేను తలపై నిప్పుకొని ఇప్పటికీ నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినాను. మీ లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి? నా గోల్ ఏంటి అంటే, నాలాంటి వాళ్ళని ఇంకా 1000 మంది తయారు చేయాలి. అలా తయారు చేసి, అలాగే మన శ్రీ మల్లికార్జున ఉప్పు సేవా సంస్థ ద్వారా కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇంకా కొంతమంది నేర్చుకొని ముందుకు వచ్చి చాలామంది నేర్పించి నాలాగా తయారు చేయాలని నా కోరిక. మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అన్న కోరుకున్నారో దాని గురించి? తెలంగాణ రాకముందు మన గవర్నమెంట్ కాలం చూకన చూసేవారు, కాలం అంటే చిన్న చూపు చూసేవారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ మామూలు ఎడ్యుకేషన్ సార్ వచ్చిన తర్వాత కళలకు అనేది చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ నేను 1000 ప్రదర్శనలు చేయడానికి కానీ ముఖ్య కారణం మనం భాష సాంస్కృతి మాధ్యమిక ద్వారా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా చేస్తున్నాను. నేను ఎన్నో ప్రోగ్రామ్ చేశాను. మనకు ఈ గవర్నమెంట్ రావడం ద్వారా చాలా బెనిఫిట్స్ జరిగినాయి. బోనాల పండుగ కానీ, బతుకమ్మ సంబరాలలో కానీ, గోలుకొండ తోట పైన జెండా ఆవిష్కరణ రోజు కానీ, అసలు లెక్కలేదు. ఎక్కడైనా ఏదైనా సభ జరిగిందంటే ముందుగా మమ్మల్ని పిలుస్తారు, ఒప్పుటోలు వాళ్ళని మెయిన్ ఇంపార్టెంట్గా పిలుస్తారు. ఓకే, మీ కళలకు ఇప్పటివరకు ఎంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, దీనికి ఏంటి? చాలా సపోర్ట్ ఉంది. ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది. మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. మేము ఎంత మాలమూల గ్రామం అయినా సరే మాకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ చూపిస్తుంది. మేము ప్రస్తుతానికి వికారాబాద్ జిల్లాలోని మాలమూల గ్రామమైన మన నాందపూర్ గ్రామం నుండి తీసుకెళ్ళి రవీంద్ర భారతి అనేది పెద్దది మన తెలంగాణ రాష్ట్రంలోనే మెయిన్ రవీంద్ర భారతి. రవీంద్ర భారతి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. ఇప్పుడు మామూలు అవకాశం రానికి ముందుగా ఎదురు చూస్తున్నారు. కానీ మాకు ఈ ఒగ్గుటవాల ద్వారా మాకు చాలా అవకాశాలు వచ్చినాయి, చాలా ప్రదర్శన చేసినాం. అలాగే టీలో కూడా ఎర్రకోట పైన డోలు కొట్టి వచ్చినాం, ఎర్రకోట మీద చేసి వచ్చినాయి. ఇప్పటివరకు మీలాంటి వాళ్ళని ఎవరినైనా తయారు చేసేదాన్ని? నా లాంటి వాళ్ళని చాలామంది తయారు చేసినారు, కొంతమంది ప్రదర్శనలు ఇస్తున్నారు. అదే నాందాపూర్లో కూడా ఒక అబ్బాయి తయారు చేస్తున్నారు, మన వెంకటరాముడు అబ్బాయి. ఆల్రెడీ 2 ప్రోగ్రామ్స్